హాయ్ వ్యూవర్స్, సెవెంత్ వీక్ నామినేషన్స్ లో టోటల్ 8 మెంబర్స్ ఉండగా ప్రియా గారు ఎలిమినేట్ అయిపోయారు. ఇక ఈ వారం అంటే 8th వీక్ నామినేషన్స్ లో ఎవరు ఉంటారు అని ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వారం నామినేషన్స్ అయితే మామూలుగా ఉండవు, ఎందుకంటే అందరూ కంటెస్టెంట్స్ కూడా లాస్ట్ వీక్ నామినేషన్స్ నే మన మైండ్ లో పెట్టుకొని అందరూ హాట్ హాట్ గా ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ వీక్ ఓపెన్ నామినేషన్స్ కాదు, టాస్క్ పరంగా నామినేట్ అయ్యారు కాబట్టి ఈసారి ఓపెన్ నామినేషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఈ వారం అయితే సన్ని కెప్టెన్ అయిన కారణంగా నామినేషన్స్ లో ఉండడు. ఇక ఈ వారం అయితే లోబో ఖచ్చితంగా నామినేషన్స్ లో ఉంటాడు. ఎందుకో రీజన్ మనందరికీ తెలుసు, సాటర్డే ఎపిసోడ్ లో డూప్ ఎవరు అని చెప్తే 6 నేమ్స్ చెప్పాడు కదా, వారిలో మినిమం 3 మెంబర్స్ అయినా కూడా లోబోని నామినేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి లోబో అయితే ఖచ్చితంగా నామినేట్ అవుతాడు. ఇక రవిని అయితే కాజల్, సిరి వీరిద్దరైతే కంపల్సరీ నామినేట్ చేస్తాడు. అలాగే మానస్ కూడా నామినేట్ చేసే ఛాన్స్ ఉంది. సో రవి ఈ వారం కూడా నామినేషన్స్ లో ఉంటాడు. ఇక విశ్వ అయితే లాస్ట్ వీక్ కెప్టెన్ అయిన కారణంగా నామినేషన్స్ లో లేడు కాబట్టి ఈ వారం అయితే ఖచ్చితంగా నామినేట్ అవుతాడు. ఎందుకంటే ప్రియాంక, మానస్ వీరిద్దరూ నామినేట్ చేసే ఛాన్స్ ఉంది విశ్వాని. అంతేకాకుండా ఈ వీక్ వర్స్ట్ పర్ఫార్మర్ కూడా కాబట్టి ఇదే రీజన్ పెట్టి చాలా మంది నామినేట్ చేసే అవకాశం కూడా ఉంది. ఇక జెస్సీని అయితే సన్నీ, షణ్ముఖ్, రవి ఈ ముగ్గురు నామినేట్ చేసే ఛాన్స్ ఉంది. సో జెస్సీ కూడా మోస్ట్లీ అంటే 90% వరకు నామినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక ప్రియాంక అయితే లాస్ట్ వీక్ కూడా నామినేషన్స్ లో లేదు, కానీ ఈ వీక్ అయితే తప్పకుండా నామినేట్ అవుతుంది. ఎందుకంటే విశ్వ, లోబో వీరిద్దరైతే తప్పకుండా ప్రియాంకని నామినేట్ చేస్తారు. ఇక కాజల్ని సిరి, లోబో, రవి వీరైతే తప్పకుండా నామినేట్ చేస్తారు. సో కాజల్ కూడా కన్ఫామ్ గా నామినేషన్స్ లో ఉంటుంది. ఇక శ్రీరామ్, మానస్ వీరిద్దరైతే ఎప్పుడు కూడా వీరిద్దరు ఒకరినొకరు నామినేట్ చేసుకుంటారు. అలాగే మానస్ నైతే ఆనిమాస్టర్, శ్రీరామ్ నైతే షన్ను నామినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీరిద్దరు కానీ లేదంటే మానస్ ఆర్ శ్రీరామ్ వీరిద్దరిలో ఎవరో ఒకరైతే కంపల్సరీ నామినేషన్స్ లో ఉంటారు. ఇక షణ్ముఖ్, సిరి వీరిద్దరిలో సిరి నామినేట్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ మోస్ట్లీ వీరిద్దరు ఉండకపోవచ్చు. అలాగే ఆనిమాస్టర్ కూడా ఈ వారం నామినేషన్స్ లో ఉండకపోవచ్చు, ఎందుకంటే మానస్ మాత్రమే నామినేట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఈ వీక్ కూడా 7 or 8 మెంబర్స్ నామినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది కేవలం నా అనాలిసిస్ మాత్రమే. మీ ఒపీనియన్ ప్రకారం నామినేషన్స్ లో ఎవరు ఉంటారో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే కన్ఫర్మ్ లిస్ట్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.